అందరు నమస్కారం గ్రామ మరియు వార్డు వాలంటీర్లకి అయితే వాలంటీర్ యాప్ అనేది అప్డేట్ చేస్తూ త్రీ పాయింట్ నైన్ వ్యాక్స్ని అయితే విడుదల చేయడం జరిగింది అందులో మనకు కొత్త ఆప్షన్ అయితే వచ్చింది పథకాల వారీగా సేవలు డెలివరీ చేయడం అనేది ఫ్రెండ్స్ కొంచెం వరుసగా వీడియో చేస్తాను కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తాను బట్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు యాప్ లింక్ యూజర్ యోజన మాన్యువల్ లింక్ ఇస్తాను సో ప్రతి ఒక్కరు అయితే డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు నేను ప్రొసీజర్ చెప్పే విధానం బట్టి మీరు ఫాలో అయితే మీకు అయిపోతుంది సేవలు డెలివరీ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా మీకు వీడియో నచ్చితేనే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ యోజన మాన్యువల్లో ఉన్న ఆధారంగా సో యాజ్ డిజగా మన యాప్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకు అందరికి తెలిసిన విషయం ఈ ఇంటర్ఫేస్ అనేది సో మీ యొక్క ఆధార్ నెంబర్ లాగిన్ ఇచ్చి లాగిన్ అవుతారు సో అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది మన యొక్క ఫింగర్ ప్రింట్ ఇచ్చేసి మంత్ర డివైస్పై ఫింగర్ ప్రింట్ వేసి మనకి ఈ విధంగా లాగిన్ అవుతాం సో ఇది అందరికి తెలిసిన విషయమే సో క్లీన్ యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకు కుటుంబ వివరాలు సేవల అభ్యర్థన అలాగే సేవల డెలివరీ ఫిర్యాదులు ఉంటాయి సో మనకు చేసింది ఏంటంటే కొత్త ఆప్షన్ సేవల డెలివరీ ఆప్షన్ క్లిక్ చేయండి సో చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇందులో వచ్చింది ఏంటంటే సో మనకు ఈ సేవలు అనేది పథకాల వారిగా సేవలు డెలివరీ ఆప్షన్ పై క్లిక్ చేస్తారు సో చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా వస్తుంది సో ఇందులో మీరు గుర్తుపెట్టుకొచ్చింది ఏంటంటే ఇక్కడ మనకు కొత్త ఆప్షన్ వచ్చింది కదా మనకు పథకాల వారిగా సేవలు అనేది ఇక్కడ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ సర్వీస్ అనేది ఇలా రావడం జరుగుతుంది ఇందులో మనకు టోటల్ సర్వీస్ అనేది క్లిక్ చేయండి సో చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది టోటల్ సర్వీస్లో ఆ తర్వాత మనకు ఈ వైఎస్ఆర్ పెన్షన్ కాను కానీ అలాగే రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కానీ సో ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది సో వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ సర్వీస్ డెలివరీ ఉంటుంది కదా ఇది క్లిక్ చేయండి స్విచ్ చేసిన తర్వాత మనం ఎంతమంది సర్వీస్ డెలివరీ చేసామో వాళ్ళ యొక్క క్లస్టర్లో ఉన్నటువంటి రేషన్ కార్డు సంబంధించి డీటెయిల్స్ అయితే వస్తాయి అందులో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని నేనైతే ఒక కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కొట్టాను స్విచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇందులో మనం ఏం చేయాలంటే అథెంటిక్ చేసిన స్క్రీన్ అని చూసారా ఇది క్లిక్ చేయండి సో చేసిన తర్వాత మనకు ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తాయి సో వాళ్ళందరూ ఏ ఎవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళది టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి సో చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఫింగర్ ప్రింట్ చేస్తున్నామంటే వాళ్ళది అయితే ఫింగర్ ప్రింట్ తీసుకొని మంత్ర డివైస్పై సెలెక్ట్ చేసి మనం సర్వీస్ చేసినట్లయితే సో టోటల్గా వాళ్ళ యొక్క కుటుంబ వివరాలు అనేవి మనకు షేవ్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా పథకాలు డెలివరీ అనేది చేయడానికి మనకు సేవల వారికి పథకాలు డెలివరీ ఆప్షన్ అయితే వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఈ యోజన మాన్యువ లింక్ అయితే మీకు వీడికి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో తప్పకుండా మీరు అయితే ఈ డౌన్లోడ్ చేసుకుని మీ విధంగా ఏ విధంగా చేసుకోవాలి తెలుసుకోవచ్చు యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరి డౌన్లోడ్ చేసుకోండి ఎవరు కూడా అన్ఇన్స్టాల్ చేయకండి దాన్ని అలానే ఉంచి అప్డేట్ చేయండి సో ఈ విధంగా వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ కొంచెం వర్షంలో బట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పాను అర్థం కాకుండా అయితే మరొకసారి రిజన్స్ చేస్తుంది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన వాళ్ళని షేర్ చేయండి సక్సెస్ డైలీ ఫాలో అవ్వండి జై హింద్